అందరికీ నా నమస్కారాలండి. ఇది టెన్సెస్ కి సంబంధించిన మొట్టమొదటి టెస్ట్ అనేది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది సార్. జనరల్ గా ఏంటంటే, ఏదైతే ఫార్ములాస్ కొంత అవగాహన ఉందో వాళ్ళు మాత్రం 10/10 స్కోర్ చేయగలుగుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి, అదే మెయిన్ అంశం ఇందులో. ఇంకోటి ఏంటంటే అండి, pcvtet2020sgt.blogspot.com ఉంది, అందులోకి వెళ్ళిపోయి మీరు ఒకవేళ మీకు టెన్సెస్ ఫార్ములాస్ ఇవి కనుక ఐడియా లేకపోతే, టెన్సెస్ యూజ్ ఆఫ్ టెన్సెస్ అనేది ఈ టెట్కి మనకు ఉంది, ఎవరెవరికి ఉంది, ఎస్జీటీ వాళ్ళకు ఉంది, యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఉంది. మీరు గనక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు గనక బ్లాగ్ ఫాలో అవదలుచుకుంటే, ఎస్ఏ ఇంగ్లీష్ అని ఇక్కడ క్లిక్ చేయండి. జనరల్గా ఏంటంటే pcvtet2020sgt.blogspot.comలోనే ఎస్ఏ ఇంగ్లీష్కి అంటే వేరే బ్లాగ్ ఉంది, దానికి వెళ్ళిపోతారు. లేదా పీసీవీ ఇంగ్లీష్ sa.blogspot.comకి గనక మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అందులో కూడా ఇవి ఉంటాయి. ఇక దీంట్లో అండి, 7th క్లాసు ఫార్ములే కాంబినేషను అండ్ సెకండ్ వన్ అండ్ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, వీటన్నిటి మీద ఒక 5 వీడియోలు ఉన్నాయి. చాలా చిన్న చిన్నవి, 5 నిమిషాలు ఏమో ఉంటాయి అంతే. అందులో ముఖ్యంగా ఫార్ములే అనేది ఇప్పుడు మనకు ఉపయోగపడే విషయం అన్నమాట. ఇది దేని ప్రకారం ఈ టెస్ట్ అనేది జరుగుతుంది అంటే, గతంలో మనకి టెట్లో ఏదైతే, కొంచెం చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, ఈ విధానంలోనే ప్రశ్న అనేది అడగడం అనేది జరుగుతుంది. ఇక మొట్టమొదటి ప్రశ్న అనేది వచ్చింది చూడండి, మీరేం చేయాలంటే పాజ్ చేసుకొని దీనికి ఒకటో దానికి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఒక పేపర్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ది, పాజ్ చేసుకోండి. సెకండ్ ప్రశ్న అండి, పాజ్ చేసుకోండి. మూడో ప్రశ్న అండి, నాలుగో ప్రశ్న. కేవలం ఒక 5 సెకండ్లు మాత్రమే ఉంటుంది స్క్రీన్ మీద, కాబట్టి పాజ్ చేసుకోండి. ఐదో ప్రశ్న, పాజ్ చేసుకోండి. ఆరో ప్రశ్న. మీకు ఈ ప్రశ్నలన్నీ కూడా ఏ ఫార్మాట్ అంటే, ఆల్రెడీ టెట్లో ఏ విధమైన ఫార్మాట్లో అడిగారో ఆ విధమైన ఫార్మాట్లోనే అడగడం జరుగుతుందండి. తర్వాత ఏడో ప్రశ్న అండి, పాజ్ చేసుకోండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి ఉన్న సెంటెన్స్ని కనుక్కోమని. ఎనిమిదో ప్రశ్న, పాజ్ చేసుకోండి. తొమ్మిదో ప్రశ్న అండి, ఇది పాజ్ చేసుకోండి, రైట్ ఆన్సర్ అనేది మీరు నోట్ చేసుకోండి. 10th క్వశ్చన్ అండి, పాజ్ చేసుకోండి, రాయండి. ఇక ఈ ప్రశ్నల వివరణకి వద్దామండి. చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనకు తెలిసిందే చాలా సింపుల్గా. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది ఉండాలి. మీరు కనుక ఫార్ములే అనే దానికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఫార్ములాస్ చక్కగా అండి చాలా వివరంగా ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్గా నేర్చుకుంటారు ఒక 5 నిమిషాల్లోనే. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇక సింపుల్ పాస్ట్ టెన్స్ అండి, చూడండి ఇక్కడ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరి ఉందంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిందండి. ఇక్కడ కట్ అని ఉంది. యాక్చువల్గా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే, కట్కి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫాము, సెకండ్ ఫాము, యాజ్ వెల్ యాజ్ థర్డ్ ఫామ్, ఈ మూడు ఫామ్స్ కూడా కట్టేనండి, సియుటీనే. అందుకని ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉండాలి కాబట్టి కట్ అనేది సరిపోతుంది, ఎందుకని అదే ఫస్ట్ ఫామ్గా ఉంటుంది. అయితే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, ఏమవుతుంది, ఈ కట్కి ఎస్ చేర్చబడుతుంది, హీ కట్స్ ద మ్యాంగో అని వస్తుంది. కానీ ఆ విధంగా లేదు, అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది ఉంది. ఒకవేళ థర్డ్ ఫామ్ ఉంటే హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉండాలి, అలాంటివి కూడా లేవు. కాబట్టి ఇది సెకండ్ ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఇదే. నెక్స్ట్ ఐ వాంట్ టు మీట్ యూ, ఇది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని అర్థమైపోతుంది. ఎట్లా, ప్లూరల్ అంటే ఐ అనేది సబ్జెక్ట్, ఐ అనేది ఉంది, దానికి వెర్బ్ అనేది ఎలా వస్తుంది, V1 ఫార్మాట్లో వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ ప్రొనౌన్ కానీ నౌన్ కానీ సింగులర్ అయితే ఏమొస్తుంది దానికి, వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేస్తుంది. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది ఒక్కటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. హ్యావ్ యూ ఫినిష్ రీడింగ్ ద పేపర్ ఎట్, చూడండి ఇది ఏ టెన్స్లో ఉంది అనేది మనం చెప్పాలి. జనరల్గా చూడండి, హ్యావ్ కనబడంగానే మనం ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఫిక్స్ అయిపోతాం. అట్లానే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉన్నది ఏది అని మనం గనక చూసుకుంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందండి. సింపుల్ పాస్ట్ అవ్వదు, ఎందుకని సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా అవ్వచ్చు, ఎందుకని సబ్జెక్ట్ ప్లస్ V1 ES RS
ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ బదులు హ్యాడ్ ఉండాలండి, అప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఒకసారి మీరు ఫార్ములే ఆ వీడియో చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూస్ చేసుకో. మనం ముందుగానే చెప్పుకున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాజ్ ఉండాలి, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉండాలి. చూడండి, హ్యాజ్ ఉందా, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎందుకని, వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరి ఉంటే అది సింపుల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వెర్బ్కి ఎస్ చేర్చడం అనేది ఇంకో టెన్స్లో ఎక్కడా లేదు, అది గుర్తుపెట్టుకోండి. అట్లానే హ్యాజ్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ అని ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి. హ్యాజ్ వచ్చింది అంటే, అలాని హీ హ్యాజ్ ఏ కార్, అది పర్ఫెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు, హ్యాజ్ ప్లస్ V3 ఫార్మాట్లో ఉంది. అదిగోండి, హ్యాజ్ ప్లస్ V3 ఫార్మాట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి పర్ఫెక్ట్, హ్యాజ్ ప్లస్ V3. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎట్లా అయింది, హ్యాజ్ ఉంది కాబట్టి, అదే హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అదొకటి. ఐ వాంట్ టు మీట్ యూ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ట్రైన్స్ హియర్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని కనుక్కోమన్నారు. చూడండి, వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ సింపుల్ ప్రజెంట్. హీర్ రీడా రెడ్ అనాలా, రెడ్ అనాలి, ఎందుకు అనాలి. ఇక్కడ జనరల్గా మీరు చూసుకుంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయి ఉంటే వెర్బ్కి ఎస్ వచ్చేది, కానీ అలాంటిది లేదు. యాక్చువల్గా కట్ ఎట్లానో రీడ్కి రెడ్ రెడ్ అనాలండి, కానీ స్పెల్లింగ్ మాత్రం సేమే, REED. కాబట్టి ఇది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కాదు. ఎందుకు కాదు, హ్యాస్ కానీ హ్యాడ్ కానీ దాని ముందు ఉండాలి, అలా లేదు. అలా కాకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండుంటే, అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అయి ఉండుంటే దీనికి ఖచ్చితంగా ఎస్ చేరేది, ఎందుకని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి. అలా కాకుండా సెకండ్ ఫామ్ వచ్చింది అంటే రెడ్ అనేది వచ్చింది అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం అండి. దే వాంట్ టు మీట్ యూ, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే. ఇక్కడ ఎస్ ఎందుకు రాలేదంటే ఇది ప్లూరల్ కాబట్టి, దే అనేది ప్లూరల్, ఒకళ్ళకి మించి ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ యాక్చువల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే హీ రీడ్స్ అని వస్తుంది, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి హీ రెడ్ అని ఉంటుంది. ఇట్ రెయిన్స్ దేర్ అనేది సింపుల్ ప్రజెంట్. తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని కనుక్కోమన్నారు. చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ని కనుక్కోమన్నారు, ఇదేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్. యాక్చువల్గా అవే రిపీట్ చేశానండి. కారణం ఏంటంటే మోస్ట్ ఒక్కొక్క దానికి కూడా మళ్ళీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంత కన్ఫ్యూజన్ ఏమైనా ఏర్పడుతుందేమోనని భావించి ఒకే రకమైన సెంటెన్సెస్ కొద్ది మార్పులతో ఇవ్వడం జరిగింది. షీ సింగ్స్ సాంగ్స్. ఇక్కడ చూసుకుంటే మీకు వెర్బ్కి ఎస్ వచ్చింది, వెర్బ్కి ఎస్ వచ్చింది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని. హీ కట్ ద మ్యాంగో, ఇదేంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకని, కట్ వచ్చింది కాబట్టి, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వచ్చి ఉంటే దీనికి ఎస్ చేరాలి, అలా కాకుండా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వచ్చి ఉంటే హ్యాజ్ హ్యాడ్ ఉండాలి లేదా హ్యావ్ ఉండాలి. ఎప్పుడు ఇక్కడ ప్లూరల్ అయితే ఐ వాంట్ టు మీట్ యూ, ఇది వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇట్ విల్ రెయిన్ హియర్, విల్ ఉంది, విల్ షెల్ కనుక మీకు కనబడితే అది ఫ్యూచర్ టెన్స్లో ఉందని భావించాలి. అండ్ విల్ ప్లస్ V1 ఫార్మాట్ ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. నాలుగోది కరెక్ట్ ఆన్సర్. ఆరోది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేయమన్నారు. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎప్పుడైనా కానీ మీకు పర్ఫెక్ట్ అని కనబడితే, ఒకటి హ్యాజ్ హ్యావ్ ఉంటాయి ప్రజెంట్ టెన్స్లో, హ్యాడ్ ఉంటుంది పాస్ట్ టెన్స్లో, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ఉంటాయి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాస్ట్ పాస్ట్ అనగానే ఇక్కడ మనం హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే హ్యాడ్ ప్లస్ V3ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కట్స్ ఉందండి, ఇది ఒకటి రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ కట్స్, ఇది అనేది సింపుల్ ప్రజెంట్. షీ వాంటెడ్ టు మీట్ యూ అనేది సింపుల్ పాస్ట్. ఇట్ మే రెయిన్ అండి, సారీ ఇది టైపోగ్రాఫికల్ మిస్టేక్, ఇట్ మే రెయిన్ అని ఉండాలి. ఇది వచ్చేసి పాసిబిలిటీని తెలుపుతుంది, అంటే ఫ్యూచర్ సెన్సే, వర్షం పడవచ్చు అంటే 50-50 ఛాన్సెస్, అండ్ భవిష్యత్తు గురించే తెలుపుతుంది. ఓకే, అండ్ షీ హ్యాడ్ సంగ్ సాంగ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇక ఏడో ప్రశ్న అండి, చూస్ ద సెంటెన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నదాన్ని కనుక్కోమన్నారు. అండ్ చూడండి, ఎప్పుడైనా కానీ కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ కనబడాలండి ఈ విధంగా. అయితే అక్కడ పాస్ట్ అన్నారు, ఇది ప్రజెంట్ కంటిన్యూస్, ఎందుకని ఈజ్ ఇంగ్ ఫామ్ ఉంది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అండి. ఇది మనకు తెలిసిందే సింపుల్ పాస్ట్, ఐ వాజ్ గోయింగ్ టు పాస్ట్ అండి. వర్జ్ వర్రు పాస్ట్ టెన్స్లో ఉన్న ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో బీ ఫామ్స్, అవి కూడా మనం తెలుసుకోవాలండి. సింపుల్ అండి, యామ్ ఈజ్ ఆర్ ఉంటేనేమో ప్రజెంట్ టెన్స్, వజ్ వర్ ఉంటేనేమో పాస్ట్ టెన్స్, విల్ బీ షెల్ బీ, విల్ షెల్ ఈ కనబడితేనేమో మీకు
ఫ్యూచర్ టెన్స్ కింద జనరల్గా ఒక ఐడియా ఉండాలి, అప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అన్నారు, కంటిన్యూస్ అంటే ఇన్ఫామ్ ఉంది. ఇక పాస్ట్ టెన్స్ అని తెలియడానికి మనకు ఉపయోగపడే వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్, అవి మనకి వర్బ్స్ అనమాట. ఇక్కడ రెయిన్స్ హియర్ అని ఇది సింపుల్ ప్రెజెంట్. ఆన్సర్ వచ్చేసి మూడవది అవుతుంది, ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ వెన్ ఐ సా హిమ్. ఓకేనండి. తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ అని ఇందాక నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, విల్లు షల్లు కనబడతాయి ముందు. ఇక సింపుల్ అనగానే విల్ ప్లస్ వి వన్, సింపుల్ అనగానే ఏం లేదు, వెర్బ్ ఫస్ట్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నారనుకోండి, వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంటుంది కాబట్టి దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తారు. అదే సింపుల్ పాస్ట్ అన్నారనుకోండి, సింపుల్గా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడేసుకుంటుంది. అదే సింపుల్ ఫ్యూచర్ అన్నారనుకోండి, షల్కి విల్కి వెర్బ్ వన్ ఫామ్ వచ్చేస్తుంది. ఇక్కడ విల్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విల్ ఉంది, ఇక్కడ విల్ ఉంది ఫ్యూచర్లో, కానీ ఇక్కడ ఇంక్ ఫామ్ ఉంది. ఇంక్ ఫామ్ అంటే కంటిన్యూస్ అని చెప్పుకున్నాం కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఇది అవుతుంది. జనరల్గా అండి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఐఎమ్ స్టేయింగ్ హియర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అండి. ఎట్లా అయింది, ఇంగ్ ఉంటే కంటిన్యూస్, యామ్ అనేది, యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, అర్థమైందా. నెక్స్ట్ విల్ అనేది ఫ్యూచర్లో కనబడుతుంది, ఇంగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్, యామ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండే హెల్పింగ్ వెర్బ్, ఇంగ్ ఫామ్ అనేది కంటిన్యూస్, అట్లా ప్రజెంట్ కంటిన్యూస్, అలా సింపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ విల్ ప్లస్ వి వన్ ఫార్మాట్ ఉంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ అండి పాస్ట్ పర్ఫెక్ట్ అన్నారు. మనకి ముందు పర్ఫెక్ట్ అనగానే వెర్బ్ యొక్క థర్డ్ ఫాము హ్యాజ్, హ్యావ్, హ్యాడ్లు, విల్ హ్యావ్లు, షల్ హ్యావ్లు, జనరల్గా జనరల్గా పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ ప్లస్ వి త్రీనో, హ్యాడ్ ప్లస్ వి త్రీనో, విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ వి త్రీ అవి మైండ్లోకి వచ్చేయాలి. పాస్ట్ అనగానే హ్యాడ్ ఉంటుంది కాబట్టి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఎక్కడుందో మనం చూసుకోవాలి. అదిగోండి ఇక్కడ ఉంది, హ్యాడ్ ప్లస్ వి త్రీ అనే ఫార్మాట్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ హ్యాజ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, మూడోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక మిగతాది ఒకసారి చూద్దాం. హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉందండి, హ్యాజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో మీకు కనబడుతుంది అండ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కూడా పక్కన ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, విల్లు కనబడింది కాబట్టి ఫ్యూచర్ అవుతుంది, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. ఆ తర్వాత డిడ్ డూకి సెకండ్ ఫామ్ అదొక్కటే కనబడుతుంది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. తర్వాత చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నాడు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని చూస్ చేసుకో, ఆల్ విల్ బి ప్రజెంట్. జనరల్గా చెప్పుకున్నాను కానీ ఫ్యూచర్ అంటే విల్లు షల్లు కనబడతాయి, ఇంకా సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ ప్లస్ వి వన్ కాంబినేషను, ఇది విల్ ప్లస్ వి వన్ కాంబినేషను, షల్ ప్లస్ వి వన్ కాంబినేషన్ ఇది, విల్ ప్లస్ వి వన్ కాంబినేషన్ ఇది. విల్లు షల్ మీకు కనబడేది ఫ్యూచర్లో, సింపుల్ ఫ్యూచర్ అనగానే దాని పక్కన వి వన్లు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబౌ, అన్ని పైనన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది.